Hi friends, Upunenu. Pachirelu curry chestunnam friends. Pachirelu mamidi kayalu. Ullipayalu 4 gajjalu isthunnanu. Pachimirchi pachi. Indulo pachimirchikayalu ekku untundi baaguntundi. Inka em ledhu friends. Uppu kaaram chestunte saripothundi. Easyga tondaraga ayipothundi curry. Meeku dani vidhanam nenu chupistanu. ఫ్రెండ్స్ పచ్చిరేలు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. బైట్ చేయించుకుంటాము. దీనికి కొంచెం నిమ్మకాయ వేసి మనం క్లీన్ చేసుకుంటే పసుపు అది వేసి నీసు వసం ఉంటుంది చాలా బాగుంటుంది. వాటర్ ఫ్రెండ్స్ వాటర్ తీసుకుంటాం. చాలామంది అడుగుతున్నారు మీరు అన్నీ గిన్నెలో పెట్టి చేయట్లేదు అని. నాకు గిన్నెలో పెట్టి అన్నీ చేయాలంటే నాకు ప్లాట్ఫామ్ చిన్నగా ఉంది, నాకు ఆ టైం కొడుకు. నేనేం ఏంటంటే ఈజీగా తొందరగా ఎలా చేసుకోవాలి పని ఉంటే ఎన్ని పెట్టి చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. మనం తొందరగా చేసుకోవాలి, చూసుకొని కూడా తొందరగా నేర్చుకోవాలని చెప్పి నేను ఈజీగా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు వేడుకున్నాను. ఇందులో కొత్తిమీర కరివేపాకు ఏం అవసరం, ఒక మామిడికాయ పచ్చిరేలు ఉంటే చాలు, పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పించాను. నేను చుట్టి కొడుతున్నానని అనుకోవద్దు, చుట్టింది చెప్తుంది అని అనుకోవద్దు, వివరంగా చెప్తేనే కదా అర్థమవుతుందని చెప్పి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఈ పచ్చిరేలు వేసాను. ఇప్పుడు నేను మసాలాలు అనేవి వాడాలి, ఇందులో అవసరం లేదు, అందుకే నేను అవన్నీ వాడాలి. వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇది నేను క్లారిటీ ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను మసాలాలు వేస్తే దాని టేస్ట్ మారిపోతుందని నేను ఇవ్వను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పచ్చిరేలు పిలిచి నేను వాడించి మనం కొంచెం కారం అది వేసుకుని దీన్ని పెట్టుకున్నాక మనం మామిడికాయ అది ఉడుకుతున్నప్పుడు పెచ్చిరి కింద పోసుకొని వేసుకోవాలంట. ముక్కలు కింద పోసుకుని వేసుకోకూడదు, పెచ్చిరి కింద తీసి వేయాలి ఫ్రెండ్స్. ఈజీగా మనకి ముక్క ఉడుకుతుంది. ఎక్కువ మామిడికే ఉడుకుపోనివ్వకూడదు, అంటే గుజ్జులాగా అవ్వనివ్వకూడదు, బాగుంది ఉడుకోవాలి. ముక్క ముక్కలుగా కనపడితేనే మనకి ఆ కర్రీ బాగుంటుంది. ఇది ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఈ రకంగా మనం పచ్చిరేలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా వేపేసుకున్నాక కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేయలేదు అంటే మీకు డౌట్ రావచ్చు. నాకు కారంలోనే పసుపు వేసుకుని ఆడిచ్చేసుకుంటాను ఫ్రెండ్స్, అందుకు నేను విడిగా పసుపు వేయను. నేను క్లీన్ చేసుకున్నప్పుడు అది పసుపు కూడా వేసి క్లీన్ చేస్తాను. ఈ కారం వేసుకుంటాను, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే మనకి ఆ మామిడికాయ ఆ పచ్చిమిరపకాయ ఇవన్నీ కలిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఇందులో వేసుకుండగా మనం మామిడికాయ పోసుకుంటాం. ఓకేనా? ఇదిగో ఫ్రెండ్స్ మామిడికాయ పుల్లగా ఉంటే అంత వేయక్కర్లేదు, చూసుకోండి. ఈ ముక్కలన్నీ వేయాలని ఏం లేదు, కన్ను ముక్కలే పడతాయి ఎందుకంటే చాలా పుల్లగా ఉంది. ఈ టెంక కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తింటుంటే మనకి భోజనంలోని. మీరు కూడా వేసుకు చూడండి, మా పాప ఏడుస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఈ ఉడుకుతున్నప్పుడే మనం ఈ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. మన పులుపు చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే చాలామంది పులుపు ఇష్టంగా తింటారు, తక్కువగా తింటారు, దాన్ని బట్టి మనం చూసుకుని వేసుకోవాలన్నమాట. ఎక్కువ పులుపు వేసుకున్నా కూడా దాని టేస్ట్ బాగుంది, సమానంగా ఉంటే మీడియంలో చాలా బాగుంది. ఇలా వేసేసుకుని దీన్ని మూత పెట్టుకుని ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. సన్న సెకండ్ మీద సిమ్లో పెట్టుకుని వండుకోవాలి. ఈ విధానం ఇది ఇది ఫ్రెండ్స్ కర్రీ ఉడుకుతున్నప్పుడు మీకు చూపిస్తాను. నేను టెంక కూడా వేసేస్తాను. ఆ టెంక వేయడం వల్ల ఏం చేయదు, అది ఏమి రాదు, చాలా బాగుంటుంది. కూరలో ఉడికిన టెంక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇది ఫ్రెండ్స్ చూడండి, నేను చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్ నాకు పులుపు అయితే సరిపోయింది. కర్రీ చిక్కగా బాగా అంతా ఉడికించుకోకూడదు, చిక్కగా అయిపోకూడదు, కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే ఆ కర్రీ చిక్కపడకుండా ఉంటుంది, లేకపోతే చిక్కపడిపోతుంది బాగా. మామిడికే కదా ఇవి ముక్కలు ఇలా కనపడాలి ఫ్రెండ్స్. ఇది దీని విధానం, చక్కగా కొడుకుని దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ కర్రీ విధానం. మీరు కూడా చేసుకుని మామ్ కిచెన్, నా కిచెన్ మామ్ కిచెన్ ఈ యూట్యూబ్ని మీరు లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఆదరణ నాకు కావాలి, ఎందుకంటే నేను రమణి కిచెన్ యూట్యూబ్ కూడా పెట్టాను,
అందరూ కూడా నేను చేస్తూ ఉంటాను, ఇందరూ కూడా చేస్తూ ఉంటాను. నాకు మీ లైకులు మీ ఆదరణ కావాలి ఫ్రెండ్స్. నేను ఈ ప్లాట్ఫామ్ ఎక్కడానికి కూడా కారణం డబ్బుల కోసమే ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్ ఆన్ చేసుకుంటే నాకు క్లిక్ అవుతే డబ్బులు వస్తాయని నేను ఈ ప్లాట్ఫామ్ తీసుకున్నాను. ఇది నేను తప్పుగా మీరు ఎవరేమనుకున్నా సరే నాకు ఇది నాకు ఇలా చేయాలి అనిపించింది. ఎందుకంటే నేను తక్కువ చదువుకున్నాను, దాని మీద నేను ఏ జాబు నేను చేయలేను బయటికి వెళ్ళి. నాకు తెలిసిన విద్య, నేను నా వంటలు, నాకు తెలిసిన చిట్కాలు పెట్టాలని చెప్పేసి నేను యూట్యూబ్ని ఎంచుకున్నాను. ఎంచుకుని నేను ఈ రంగంలోకి నేను వచ్చాను ఫ్రెండ్స్. అంతేగాని వేరే ఉద్దేశాలు ఏమీ లేవు, ఏదో సంపాదించేయాలని ఏం కాదు. దీనివల్ల నాకు ఎంతవరకు బెనిఫిట్ వస్తే అది నేను ఎవరికైనా సాయం చేయగలుగుతాను ఫ్రెండ్స్. అందుకనే నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ఇది మీరు షేర్ చేసుకుని లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు నన్ను ఆదరించి నన్ను పైకి తీసుకొస్తానని కోరుకుంటున్నాను. ఇది మరీ మరీ అడుగుతాను. ఇది మామ్ కిచెన్, దీని పేరు మార్చాం ఫ్రెండ్స్. రమణి కిచెన్ ఉంది, మామ్ కిచెన్ అని పెట్టాను. దీన్ని మీరు ఆదరించి నేను పెట్టే వీడియోలన్నీ చూసి లైక్, మీరు మీకు ఏమైనా నచ్చని ఉంటే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్, నేను చూసుకుంటాను. నాకు రాకపోయినా సరే నేను యూట్యూబ్లోకి అడుగుపెట్టి నేను పక్క వాళ్ళ సాయంతో ఈ ప్లాట్ఫామ్ అన్ని ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను ఫ్రెండ్స్. అందుకని మీరు ఆదరిస్తారని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇది నేను కోరుకునేది. మరీ మరీ చూడండి ఫ్రెండ్స్, నేను చుట్టి చెప్పానని మీరు అనుకోవద్దు. అంతే ఫ్రెండ్స్, ఇది ఒక పాపకి ఉగ్గు కూడా తయారు చేస్తాను. దీన్ని కూడా నేను పెట్టాను ఫ్రెండ్స్, రమణి కిచెన్ ఎలా తయారు చేసుకోవాలో చంటి పిల్లలకి. ఇప్పుడు ఈ చంటి పిల్లలకి ఆహారం చాలా మంచిది. మీకు ఆ విధానం కూడా నాకు రమణి కిచెన్లో ఉండి చూసుకోండి. ఇప్పుడు నేను దీన్ని తయారు చేస్తాను అన్నమాట మా పాపకి. ఇది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్?